हाई अंडी वेलकम टू मई चैनल ना मजली की रोज नी बीरकाय पेद्द उल्लिपाय पच्चडी अदि एला अनेदि ई रोज चूद्दाम मरि कोत्त रोल कोन्नानु कदंडी स्टार्ट चेसेसानु ఇదిగో స్టార్ట్ చేసేస్తున్నాను నేను తీసుకున్న కొత్త రోల్ ఓపెనింగ్ అన్నమాట ఈ రోజు ఇదిగోండి ఊర ఇది బీరకాయ అయితే పీల్ తీసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాను అన్నమాటండి పచ్చిమిర్చి దానికి కావాల్సినంత చింతపండు అవన్నీ కొద్దిగా salt అన్నమాట అంటే salt కొంచెమే వేసానండి నూరేటప్పుడు మళ్ళీ వేస్తా ఎందుకంటే కొద్దిగా salt వేయడం వల్ల ఏంటంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట పసుపు కూడా కొద్దిగా వేసి మగ్గించుకున్నాను అన్నమాట ఇప్పుడు చేయడం స్టార్ట్ చేసుకుందాం फस्ट मुक्ले दुक इधर नलिंदी इंक मिगल वैसे चक्कर सरपोदी रोल इंतक मुझे चोल कदा चाल इबंध पड़ेदी ओके अंडी अंदर चालू इला कच्चा पच्चा अतने बहुत रोट पचड़ कदा इप्ड मन अटे मग्गेट को वेकना उप मिंदी इप्ड वेस्तान अंत मग्गम कोसमें कोई वैसा कदा इप्ड मन के अंत वेसको दींट वेस असल ईटम्स इप्ड वेदी इधन को जीलकर मन इष्ट अद्कने साल्ट वेस्तानी अंत तरवा तक चूस्ते कदा तल सी जीलकर उपनी को मेत वरक दुकानी अदर पड़ चुस्ना मम्मी एना धना लाड़ी चूसरा चक् तिपा चाल फ्री उराये ఇంతకు ముందు ఉన్నదేంటంటే ఓన్లీ కొంచెం ఏదో అలా అలా కొట్టడం తప్ప ఇలా ఫ్రీగా రుబ్బుకోవడం చేయడం అస్సలు కుదిరేది కాదు ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంది మంచిగా చాలా కంఫర్టబుల్ గా ఉంది రోల్ అయితే ఇదిగోండి నలిపోయిందండి జీలకర్ర ఉప్పు నలిపోయింది ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ అసలు అయితే ఇదేనండి టేస్ట్ నార్మల్ గా అయితే చిన్న ఉల్లిపాయలు కదా వేసుకుంటారు అది అసలు వేయాల్సిన అవసరం లేదండి జీలకర్రతో పాటు ఇది వేసుకుంటే చాలు ఆ చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల ఏంటండి ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది మనకి क्लियर तेदन मिस इदेसा कदा इधर कच्चा पचन चुक्ल मुक्ले उ पचड़ो पूर्ति असल नलगद्दू అప్పుడే వేడి వేడి అన్నంలో నెయ్యి పోసుకొని తింటూ ఉంటే అండి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు కరకరలాడుతూ మామూలుగా అయితే ఉండదండి ఇదేంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అంటే చాలా పల్లెటూరు అన్నమాట అది మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళినప్పుడే నేను ఇది చూసేదాన్ని మా ఇంట్లో అయితే మా అమ్మ అస్సలు చేయదు కానీ అప్పటి నుంచి నాకు గుర్తుండిపోయింది నాకు చాలా చాలా ఇష్టం కూడా అండి టేస్ట్ ఇలాంటి రోటి పచ్చళ్ళు అయితే నాకు చాలా తెలుసు అవన్నీ కూడా మీ ముందు నేను షేర్ చేసుకుంటాను ఇదిగోండి చూసారు కదా ఇంతే ఈ మాత్రం ఉంటే చాలు అన్నమాట ఎందుకంటే మనకి ముద్దలోకి వస్తూ ఉండాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం దీంట్లో ఆల్రెడీ నేను పోపు కూడా చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇంకన్నీ మిక్స్ చేసుకొని ఇంకా ఎమ్మి ఎమ్మిగా తినేడం లేట్ చాలండి ఇంకి మాత్రం మిక్స్ చేసి ఇంకా తీసేసుకుందాం దీంట్లోకి బౌల్ లోకి చూసారా ఉల్లిపాయ ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి పచ్చళ్ళలో చూస్తేనే నోరుస్తుంది కదండి చూసారా పచ్చళ్ళలో ఉల్లిపాయలు మాత్రం ఎంత పర్టిక్యులర్ గా తెలుస్తున్నాయో అలా ఉంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అండి ఏదో మనం వేసా అన్నట్టు కొన్ని ముక్కలు వేసేసి అది కూడా నలిగిపోయినా కూడా పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుంది చక్కగా ఇలా ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు దీంట్లో నేను పోపు కలుపుతాను చూడండి రెడీగా ఉందండి పోపు అయితే ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది ఉల్లిపాయ ముక్కలతో చూసారు కదా
చూసారు కదా ఎమ్మి ఎమ్మి పచ్చి ఉల్లిపాయ బీరకాయ పచ్చడి ఇంకా అన్నంలోనే వేసుకుని కుమ్మేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.